అమరావతి జిల్లాలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి వుంజల సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే అమ్మవారి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్ కార్యదర్శి కోరుప్రోలు జగదీశ్వరరావు కోశాధికారి శ్రీధరాల సోమరాజు మాట్లాడుతూ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఉత్సాహంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసం అంతటా కూడా విశేష పూజలు కుంకుమ పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అలాగే ప్రతి శుక్రవారం ఊంజల సేవలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు కూడా విచ్చేస్తారని తెలిపారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ శ్రీమాన్ దుర్లభ కృష్ణ ప్రేమదాస్ గారిచే నరసింహ వైభవం ప్రవచనాలు ఈ నెల రోజుల పాటు చెప్పించడం జరిగిందని తెలియజేశారు. దేవస్థాన సంఘం ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసాన్ని అత్యుత్సాహంగా ఎంతో మహావైభవంగా కూడా వైభవంగా ఈ శ్రావణ మాసం సంబరాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మనకి పూంజల సేవ చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం అంబికాపారాయణం, తర్వాత ఉదయాన్నే కుంకుమ పూజలు, ఇవన్నీ కూడా ఈ కోవిల్లోని ఈ ప్రతి శ్రావణ మాసం అంతా కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి అందరూ కూడా చాలామంది మరి దూర దూరాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేస్తుంటారు, అలాగే భక్తులు విచ్చేస్తుంటారు. మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి చాలామంది నెల రోజులు కూడా మనం పురాణ కాలక్షేపం కూడా చేస్తున్నాము. ఈసారి నరసింహ లీలని చెప్పేసి మనం ఇస్కాన్ గురువు గారైన దుర్లభ శ్రీమాన్ రామకృష్ణ ప్రేమదాస్ గారి చేత మరి ఈ నెల రోజులు కూడా హరికథ చెప్పించడం జరిగింది. అలాగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ కోవిల్లో ఎప్పుడు కూడా ప్రతి పండక్కి కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ విధంగా అందరూ కూడా మరి భక్తులు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతుంది. దేవాలయం అనకాపల్లిలో ఉన్న కన్యకాపరేశ్వరి దేవస్థానంలోని కన్యకాపరేశ్వరి అమ్మవారిని నిశ్చయించి ఇప్పటికీ 90 సంవత్సరాలు అయింది. 2025 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాలు ఉత్సవాలు అదే కాకుండా ప్రతి నెల ఉందని చాలా సంతోషంగా.